మైలవరం రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఆయనకు రాకను మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత తండ్రి నాగేశ్వరరావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు దేవినేని. వసంత ఫ్యామిలీ గెలిచే పార్టీలోకి వెళ్తారని వారు నమ్మక ద్రోహులంటూ ఫైర్ అయ్యారు. వసంత తండ్రి నాగేశ్వరరావును నందిగామ ప్రజలు ఇంతవరకు గెలిపించలేదు అన్నారు. 2019లో తనను ఓడించడానికి 2014లో కేసనేని నాని ద్వారా వసంత పార్టీలో చేరారని ఆరోపించారు దేవినేని ఉమ. నందిగామ మైలవరం తాకట్టు పెట్టి దొంగదెబ్బ తీశాడని ఇప్పుడు 100 కోట్లతో కొందని ప్రలోభ పెట్టి మనలో చిచ్చు పెట్టారంటూ వసంత కృష్ణ ప్రసాద్ పై మణిపడ్డారు దేవినేని. మైలవరం రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఆయన రాకను మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత తండ్రి నాగేశ్వరరావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు దేవినేని ఉమ. వసంత ఫ్యామిలీ గెలిచే పార్టీలోకి వెళ్తారని వారు నమ్మక ద్రోహులంటూ ఫైర్ అయ్యారు. వసంత తండ్రి నాగేశ్వరరావును నందిగామ ప్రజలు ఇంతవరకు గెలిపించలేదు అన్నారు. 2019లో తనను ఓడించడానికి 2014లో కేసనేని నాని ద్వారా వసంత పార్టీలో చేరారని ఆరోపించారు దేవినేని ఉమ. నందిగామ మైలవరం తాకట్టు పెట్టి దొంగదెబ్బ తీశాడని ఇప్పుడు 100 కోట్లతో కొందని ప్రలోభ పెట్టి మనలో చిచ్చు పెట్టారంటూ వసంత కృష్ణ ప్రసాద్ పై మండిపడ్డారు దేవినేని.